హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీస్ కిచెన్. ఇవాళ మనం వెజ్ క్లబ్ శాండ్విచ్ని ఎలా చేయాలో చూద్దాం. వెజ్ క్లబ్ శాండ్విచ్ చేసుకోవడానికి ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి గ్రేట్ చేసిన క్యారెట్, అలాగే చాప్ చేసిన కుకుంబర్, ఆనియన్, టొమాటో, అలాగే క్యాప్సికమ్ని కూడా వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం 3 బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి. 3 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఒకదానికి గ్రీన్ చట్నీ మొత్తం ఇలా వీడియోలో చూపించిన విధంగా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇంకో బ్రెడ్ స్లైస్ తీసుకొని దానికి టొమాటో కెచప్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా టొమాటో సాస్ కూడా స్ప్రెడ్ చేసేసుకున్నాక మనం ఇంకొక బ్రెడ్ స్లైస్ తీసుకొని దానికి మొత్తం మయోనైస్ని స్ప్రెడ్ చేసేసుకొని ఇలా అన్ని స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. గ్రీన్ చట్నీ రెసిపీ ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో గ్రీన్ చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మనం అన్ని స్ప్రెడ్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదా, ఇలా వీడియోలో చూపించిన విధంగా గ్రీన్ చట్నీ అలాగే టొమాటో కెచప్ స్ప్రెడ్ చేసిన బ్రెడ్స్ని ఒక దగ్గర పెట్టేసి అలాగే పైనుండి కొద్దిగా మయోనైస్ని కూడా స్ప్రెడ్ చేసేసుకుందాము. ఇలా మయోనైస్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం పైనుండి కొద్దిగా చాట్ మసాలా వేసుకుందాం. చాట్ మసాలా కొద్దిగా ఎక్కువ వేసుకొని బాగా స్పైసీగా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం చాట్ మసాలా వేసేసుకున్నాక ఇందాక మనం వెజిటేబుల్స్ మిక్స్ చేసుకున్నాం కదా, ఆ వెజిటేబుల్స్ని కూడా ఇలా బ్రెడ్ పైన వేసేసేయండి. అన్ని వేసేసాక పైనుండి మళ్ళీ కొద్దిగా చాట్ మసాలా వేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో కూడా ఇలా కొద్దిగా చాట్ మసాలా వేసేసి పైనుండి బ్రెడ్తో కవర్ చేయండి. అంతే మన వెజ్ క్లబ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఇలా కట్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీ అయిన వెజ్ క్లబ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్లో కానీ, ఈవినింగ్ స్నాక్స్లో కానీ, లేదంటే పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ పెట్టండి, చాలా బాగుంటుంది. అన్ని వెజిటేబుల్స్ కూడా ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా బాగా తింటారు, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా నెక్స్ట్ రెసిపీస్ అని ఈజీగా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.